యాక్చువల్లీ మిస్ అయిపోయిన ట్రెడిషనల్ ఫుడ్ ని మళ్ళీ తీసుకోవడం కోసం మేము మా గ్రూప్ అంతా ఇవాళ అల్పాహారంలో జస్ట్ ఇలా రిక్వెస్ట్ చేయడానికి అండ్ అఫ్ కోర్స్ ఫుడ్ తినడానికి వచ్చాం. ఇట్స్ వెరీ సూపర్. ఇట్లాంటివి నవేడేస్ లో ఈ క్యాపిటల్ సిటీకి చాలా అవసరం. బందర్ రోడ్ అంటే సహజంగా మనం 100 రూపాయలు 150 రూపాయలు ఆలోచిస్తుంటాం, కానీ అల్పాహారంలో మీకు అతి తక్కువ ధరకి అతి రుచికరమైన ఆహారాన్ని పొందొచ్చు. ఇడ్లీ దోశ కామన్ పీపుల్కి అట్రాక్టివ్గా ఉండే వీక్లీ డైలీ ఒక్కొక్క కొత్త ఐటెంతో మీ ముందుకి అల్పాహారం రాబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీకు డైలీ కొత్త వెరైటీస్ని అయితే ఈ అల్పాహారంలో టేస్ట్ చేయొచ్చు డెఫినెట్లీ. అయితే ఇక్కడ ఓన్లీ ఫుడ్కే పరిమితమా అంటే కాదు, ఖచ్చితంగా ఇక్కడ ఐస్ క్రీమ్ లాంటివి కూడా అవైలబిలిటీ ఉంది, మిల్క్ షేక్స్ లాంటివి కూడా లాంచ్ చేయబోతున్నారు. తప్పకుండా విచ్చేయండి అల్పాహారం. గుండె పునుగులు ఉన్నాయి అంటండి, నోరూరుతుంది కదా, ఇట్స్ ఎన్ ఈటింగ్ టైం, దిబ్బరొట్టుందంట. సో మన ఇప్పుడు ట్రెడిషన్స్ కొత్త ధనానికి అలవాటు పడిపోయి పాత రుచులన్నింటినీ మనం మర్చిపోతున్నామో, ఎప్పుడైతే అవన్నీ మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటామో మన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తుంటాయి. ప్లీజ్ విజిట్ అల్పాహారం, చాలా టేస్ట్గా ఉంది. యాంబియన్స్ కూడా మీకు చాలా నీట్గా ఉంది, లోపల సెట్టింగ్ కానివ్వండి అంత హై ప్రొఫైల్గా ఉంది, బట్ రీజనబుల్ ప్రైసెస్. యాక్చువల్లీ మిస్ అయిపోయిన ట్రెడిషనల్ ఫుడ్ ని మళ్ళీ తీసుకోవడం కోసం మేము మా గ్రూప్ అంతా ఇవాళ అల్పాహారంలో జస్ట్ ఇలా రిక్వెస్ట్ చేయడానికి అండ్ అఫ్ కోర్స్ ఫుడ్ తినడానికి వచ్చాం. ఇట్స్ వెరీ సూపర్. ఇట్లాంటివి నవేడేస్ లో ఈ క్యాపిటల్ సిటీకి చాలా అవసరం. బందర్ రోడ్ అంటే సహజంగా మనం 100 రూపాయలు 150 రూపాయలు ఆలోచిస్తుంటాం, కానీ అల్పాహారంలో మీకు అతి తక్కువ ధరకి అతి రుచికరమైన ఆహారాన్ని పొందొచ్చు. ఇడ్లీ దోశ కామన్ పీపుల్కి అట్రాక్టివ్గా ఉండే వీక్లీ డైలీ ఒక్కొక్క కొత్త ఐటెంతో మీ ముందుకి అల్పాహారం రాబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీకు డైలీ కొత్త వెరైటీస్ని అయితే ఈ అల్పాహారంలో టేస్ట్ చేయొచ్చు డెఫినెట్లీ. అయితే ఇక్కడ ఓన్లీ ఫుడ్కే పరిమితమా అంటే కాదు, ఖచ్చితంగా ఇక్కడ ఐస్ క్రీమ్ లాంటివి కూడా అవైలబిలిటీ ఉంది, మిల్క్ షేక్స్ లాంటివి కూడా లాంచ్ చేయబోతున్నారు. తప్పకుండా విచ్చేయండి అల్పాహారం. గుండె పునుగులు ఉన్నాయి అంటండి, నోరూరుతుంది కదా, ఇట్స్ ఎన్ ఈటింగ్ టైం, దిబ్బరొట్టుందంట. సో మన ఇప్పుడు ట్రెడిషన్స్ కొత్త ధనానికి అలవాటు పడిపోయి పాత రుచులన్నింటినీ మనం మర్చిపోతున్నామో, ఎప్పుడైతే అవన్నీ మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటామో మన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తుంటాయి. ప్లీజ్ విజిట్ అల్పాహారం, చాలా టేస్ట్గా ఉంది. యాంబియన్స్ కూడా మీకు చాలా నీట్గా ఉంది, లోపల సెట్టింగ్ కానివ్వండి అంత హై ప్రొఫైల్గా ఉంది, బట్ రీజనబుల్ ప్రైసెస్. Thank you.
యాక్చువల్లీ మిస్ అయిపోయిన ట్రెడిషనల్ ఫుడ్ చేసుకోవడం కోసం మేము మా గ్రూప్ అంతా ఇవాళ అల్పాహారంలో ఇలా బైపాస్ చేయడానికి అండ్ అఫ్ కోర్స్ ఫుడ్ తినడానికి వచ్చాం. ఇట్స్ వెరీ సూపర్. ఇట్లాంటివి నవేడేస్లో ఈ క్యాపిటల్ సిటీకి చాలా అవసరం. బందర్ రోడ్ అంటే సహజంగా మనం 100 రూపాయలు 150 రూపాయలు ఆలోచిస్తుంటాం, కానీ అల్పాహారంలో మీకు అతి తక్కువ ధరకి అతి రుచికరమైన ఆహారాన్ని పొందొచ్చు. ఇడ్లీ దోశ కామన్ పీపుల్కి అట్రాక్టివ్గా ఉండే వీక్లీ డైలీ ఒక్కొక్క కొత్త ఐటెంతో మీ ముందుకి అల్పాహారం రాబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీకు డైలీ కొత్త వెరైటీస్ని అయితే ఈ అల్పాహారంలో టేస్ట్ చేయొచ్చు డెఫినెట్లీ. అయితే ఇక్కడ ఓన్లీ ఫుడ్కే పరిమితమా అంటే కాదు, ఖచ్చితంగా ఇక్కడ ఐస్ క్రీమ్ లాంటివి కూడా అవైలబిలిటీ ఉంది, మిల్క్ షేక్స్ లాంటివి కూడా లాంచ్ చేయబోతున్నారు. తప్పకుండా విచ్చేయండి అల్పాహారం. గుండె పునుగులు ఉన్నాయంటండి, నోరుతుంది కదా, ఇట్స్ ఎన్ ఈటింగ్ టైం, దిబ్బరొట్టుందంట. సో మన ఇప్పుడు ట్రెడిషన్స్ కొత్త ధనానికి అలవాటు పడిపోయి పాత రుచులన్నింటినీ మనం మర్చిపోతున్నాము. ఎప్పుడైతే అవన్నీ మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటామో మన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తుంటాయి. ప్లీజ్ విజిట్ అల్పాహారం, చాలా టేస్ట్గా ఉంది. యాంబియన్స్ కూడా మీకు చాలా నీట్గా ఉంది. లోపల సెట్టింగ్ కానివ్వండి, అంత హై ప్రొఫైల్గా ఉంది, బట్ రీజనబుల్ ప్రైసెస్. యాక్చువల్లీ మిస్ అయిపోయిన ట్రెడిషనల్ ఫుడ్ మళ్ళీ చేసుకోవడం కోసం మేము మా గ్రూప్ అంతా ఇవాళ అల్పాహారంలో ఇలా బైపాస్ చేయడానికి అండ్ అఫ్ కోర్స్ ఫుడ్ తినడానికి వచ్చాం. ఇట్స్ వెరీ సూపర్. ఇట్లాంటివి నవేడేస్లో ఈ క్యాపిటల్ సిటీకి చాలా అవసరం. బందర్ రోడ్ అంటే సహజంగా మనం 100 రూపాయలు 150 రూపాయలు ఆలోచిస్తుంటాం, కానీ అల్పాహారంలో మీకు అతి తక్కువ ధరకి అతి రుచికరమైన ఆహారాన్ని పొందొచ్చు. ఇడ్లీ దోశ కామన్ పీపుల్కి అట్రాక్టివ్గా ఉండే వీక్లీ డైలీ ఒక్కొక్క కొత్త ఐటెంతో మీ ముందుకి అల్పాహారం రాబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీకు డైలీ కొత్త వెరైటీస్ని అయితే ఈ అల్పాహారంలో టేస్ట్ చేయొచ్చు డెఫినెట్లీ. అయితే ఇక్కడ ఓన్లీ ఫుడ్కే పరిమితమా అంటే కాదు, ఖచ్చితంగా ఇక్కడ ఐస్ క్రీమ్ లాంటివి కూడా అవైలబిలిటీ ఉంది, మిల్క్ షేక్స్ లాంటివి కూడా లాంచ్ చేయబోతున్నారు. తప్పకుండా విచ్చేయండి అల్పాహారం. గుండె పునుగులు ఉన్నాయంటండి, నోరుతుంది కదా, ఇట్స్ ఎన్ ఈటింగ్ టైం, దిబ్బరొట్టుందంట. సో మన ఇప్పుడు ట్రెడిషన్స్ కొత్త ధనానికి అలవాటు పడిపోయి పాత రుచులన్నింటినీ మనం మర్చిపోతున్నాము. ఎప్పుడైతే అవన్నీ మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటామో మన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తుంటాయి. ప్లీజ్ విజిట్ అల్పాహారం, చాలా టేస్ట్గా ఉంది. యాంబియన్స్ కూడా మీకు చాలా నీట్గా ఉంది. లోపల సెట్టింగ్ కానివ్వండి, అంత హై ప్రొఫైల్గా ఉంది, బట్ రీజనబుల్ ప్రైసెస్. Thank you.
యాక్చువల్లీ మిస్ అయిపోయిన ట్రెడిషనల్ ఫుడ్ తీసుకోవడం కోసం మేము మా గ్రూప్ అంతా ఇవాళ అల్పాహారంలో జస్ట్ ఇలా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అండ్ అఫ్ కోర్స్ ఫుడ్ తినడానికి వచ్చాం. ఇట్స్ వెరీ సూపర్. ఇట్లాంటివి నవేడేస్లో ఈ క్యాపిటల్ సిటీకి చాలా అవసరం. బందర్ రోడ్ అంటే సహజంగా మనం 100 రూపాయలు 150 రూపాయలు ఆలోచిస్తుంటాం, కానీ అల్పాహారంలో మీకు అతి తక్కువ ధరకి అతి రుచికరమైన ఆహారాన్ని పొందొచ్చు. ఇడ్లీ దోశ కామన్ పీపుల్కి అట్రాక్టివ్గా ఉండే వీక్లీ డైలీ ఒక్కొక్క కొత్త ఐటెంతో మీ ముందుకి అల్పాహారం రాబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీకు డైలీ కొత్త వెరైటీస్ని అయితే ఈ అల్పాహారంలో టేస్ట్ చేయొచ్చు డెఫినెట్లీ. అయితే ఇక్కడ ఓన్లీ ఫుడ్కే పరిమితమా అంటే కాదు, ఖచ్చితంగా ఇక్కడ ఐస్ క్రీమ్ లాంటివి కూడా అవైలబిలిటీ ఉంది, మిల్క్ షేక్స్ లాంటివి కూడా లాంచ్ చేయబోతున్నారు. తప్పకుండా విచ్చేయండి అల్పాహారం. గుండె పునుగులు ఉన్నాయి అంటండి, నోరుతుంది కదా, ఇట్స్ ఎన్ ఈటింగ్ టైం, దిబ్బరొట్టుందంట. సో మన ఇప్పుడు ట్రెడిషన్స్ కొత్త ధనానికి అలవాటు పడిపోయి పాత రుచులన్నింటినీ మనం మర్చిపోతున్నాము. ఎప్పుడైతే అవన్నీ మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటామో మన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తుంటాయి. ప్లీజ్ విజిట్ అల్పాహారం, చాలా టేస్ట్గా ఉంది. యాంబియన్స్ కూడా మీకు చాలా నీట్గా ఉంది. లోపల సెట్టింగ్ కానివ్వండి, అంతా హై ప్రొఫైల్గా ఉంది, బట్ రీజనబుల్ ప్రైసెస్.